హాయ్ ఫ్రెండ్స్ నేను రమ్య ఈరోజు మన టాపిక్ అండి మనము గడపని ఎలా అలంకరించుకుంటే శుభదాయకం అని తెలుసుకుందాము ఫ్రెండ్స్ అలాగే మనము గడపకి ముందు ముగ్గులు ఎలా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలని కూడా తెలుసుకుందాము ఇంకోటండి మనం గడప ముందు దీపాలు పెట్టుకుంటూ ఉంటాము ఆ దీపాలు ఎలా పెట్టుకోవాలనేది కూడా తెలుసుకుందామా ఫ్రెండ్స్ అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఫ్రెండ్స్ మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మళ్ళీ మనము మన శాస్త్రాన్ని ఎవరు గౌరవిస్తారో వాళ్ళు మాత్రము ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే సంవత్సరం అంతా మనకి ఒకసారి పండగ చేసుకుంటామండి అది కాకుండా మనకి ఇది మూఢ నమ్మకాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియో కాదండి ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సంవత్సరం అంతా వాళ్ళు వెస్ట్రనైజ్డ్ కల్చర్ని ఫాలో చేస్తూ ఉంటారు పండగల టైంలో మాత్రం ట్రెడిషనల్గా మారిపోయి అన్నీ నేర్చుకొని అప్పటికప్పుడు చేసేసి అన్నీ ఫలితం దక్కాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కాదండి ఇది చాలా మీరు గమనించాలండి ఎందుకంటే మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు మనకు పెద్దవాళ్ళు ఎలా నేర్పించినారో మనం అలాగే ఫాలో కావాలండి అందుకని ఫ్రెండ్స్ ఎవరు మూఢనమ్మకం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో కాదండి మీరు దయచేసి ఈ వీడియో చూడకండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు మీకోసం కాదండి ఇది ఇప్పుడు మహలయ పక్షం కదండి ఇప్పుడు మనము గడప ముందు ఎలా ముగ్గులు పెట్టుకోవాలని కూడా నేను మా ఇంటి గడప దగ్గర ఎలా వేసుకుంటానని కూడా ఈ వీడియోలో చేయడం జరిగిందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ముందు మనము పసుపు నీళ్ళతోనైనా గోమయంతోనైనా మనము శుభ్రపరచుకోవాలండి గడపని ఆ తర్వాత మనము పసుపు పసుపుకి మనము పన్నీర్ నీళ్ళైనా సాధారణమైన నీళ్ళైనా కలుపుకొని బాగా గడపకంత బాగా రాయాలండి రాసిన తర్వాత దాని మీద కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి అది మన ఇష్టం ఎలా అయినా మనం అలంకరించుకోవచ్చు బొట్లు ఐదు ఏడు లేకపోతే తొమ్మిది పెట్టుకోవాలండి బొట్లు మనము అది మన ఇష్టము మళ్ళీ ఇది గంధం బిల్లలు దొరుకుతాయండి మనకి పసుపు గంధం బిల్లలు దొరుకుతాయి లేకపోతే పౌడర్ కూడా దొరుకుతుంది దాంట్లో కావాలంటే మీరు పసుపు బాగా దాంట్లో వేసుకొని కలిపేసి మీరు గడపకంతా రాయండి చూడండి నేను అలాగే రాసేది ఎప్పుడు దాంట్లో మాత్రం పసుపు ఖచ్చితంగా వేయాలండి వేసేసి ఇలా రాసుకుంటే మనకి చాలా అలంకారంగా శుభప్రదంగా కనిపిస్తుంది వాసన కూడా చాలా బాగుంటుందండి కానీ ఫ్రెండ్స్ మనము ఒక్కటి మాత్రము శుక్రవారం రోజు మాత్రం చేయకూడదండి ఇది గురువారం లేకపోతే ఆదివారమే చేయాలండి మనము గడపని మాత్రం శుక్రవారం రోజు తుడిచకూడదండి చాలా మంది ఇలా చేస్తూ ఉంటారండి చూడండి ఫ్రెండ్స్ ఆ గడపలో ఇలా గీతలు గీసుకుంటూ ఉంటారండి ఇలా గీతలు గీసుకొని దానికి ఇంటూ షేప్లో ఇట్లా వేసుకుంటూ ఉంటారు అది చాలా తప్పండి నాకు కూడా తెలియదు ఇంతకుముందు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను మీకు వేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో కానీ నేను ఇలా ఎప్పుడు వేయనండి ఇలా ఎప్పుడు వేసుకోకండి ఫ్రెండ్స్ ఇది చాలా అశుభం అని అంటారు ఎందుకంటే అమ్మవారు కాబట్టి అది గుమ్మ మహాలక్ష్మి గడప మహాలక్ష్మి కాబట్టి మనకి ఎప్పుడు గంధము పసుపు బొట్టుతోనే అలంకరించుకోవాలండి పౌర్ణమి నుంచి మనకి పితృపక్షం మొదలైంది కదండి ఇప్పుడు పక్షం అని కూడా అంటారు కదండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గడప దగ్గర మనము ఇలా చిన్నగా ఒక ముగ్గు వేసుకోవాలి కానీ అండి మనము ఎర్రమట్టి పక్కకి ఇలా గీతలన్నీ గీసుకోకూడదండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు లేకపోతే మనము పెద్దవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మరీ ముగ్గులు లేకుండా ఉండకూడదండి గడప దగ్గర కాబట్టి చిన్న ముగ్గు ఇలా వేసుకోండి కానీ మీరు కలర్ కలర్ అంతా వేయకూడదండి మహాల పక్షంలో ఎందుకంటే మనము పితృలకి తర్పణం అంతా ఇడిచిపెడుతుంటాం కాబట్టి మనము గడపని కూడా నేను మీకు చూపించడానికి అలాగే ఉంచానండి ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుందండి ఇది ఈ వీడియో చూపించి ఎందుకంటే చాలామందికి తెలియదండి కలర్ కలర్ ముగ్గులు రోజులు వేసుకున్నట్టు వేసేసుకుంటూ ఉంటారు మహాలయ పక్షంలో కూడా అలా వేయకూడదండి ఎప్పుడు చూడండి తెల్ల మనం తెల్ల బియ్యం పిండితోనైనా వేసుకోవచ్చు చాక్పీస్తోనైనా ఒక చిన్న ముగ్గు ఇలా దిద్దుకోండి చాలు ఎందుకంటే మనం కలర్ కలర్గా వేస్తే పెద్దవాళ్ళు మన ఇంటి లోపలికి ప్రవేశం చేయాలంటారండి పితృలు కాబట్టి మనము ఇలా చిన్న ముగ్గు మాత్రం వేసుకోవాలండి కలర్ అంతా వేయకూడదు ఎర్రమట్టి కూడా వేయకూడదు సైడ్లో గీతలు కూడా గీసుకోకూడదండి కాబట్టి ఒక చిన్న ముగ్గు ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ అంతే గడప మాత్రం మీ ఇష్టం అండి నేను మాత్రం మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో నేను ఏం తుడిచలేదండి అలాగే ఉంది కాబట్టి నేను మీకు అలాగే చూపించడం జరుగుతుంది వీడియోలో అయితే ఈ నియమాలన్నీ ఎవరికంటే పితృపక్షము ఎవరు ఫాలో చేస్తారో పక్షం ఎవరు ఫాలో చేస్తారో ఇంట్లో తర్పణాలు ఎవరు వదిలిపెడుతుంటారో పితృలకి వాళ్ళు మాత్రమే ఇలాంటి ముగ్గులు గడప దగ్గర పెట్టుకోవాలండి ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఈ ఈ నియమాలన్నీ వాళ్ళకి వర్తించదండి వాళ్ళు సహజంగా రోజు నిత్య జీవితంలో ఎలా వేసుకుంటారో అలా వేసుకోవచ్చు కానీ గడప మాత్రము నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి ముగ్గులన్నీ దిద్దుకోకండి గడప పైన కానీ ఇలా మాత్రం మీరు పితృపక్షంలో ఎవరెవరు ఫాలో చేస్తారో వాళ్ళు మాత్రం ఇలాంటి ముగ్గులు పెట్టుకోండి ఫ్రెండ్స్ పితృపక్షం అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీ ముఖ ద్వారం అంటే గడప దగ్గర బాగా పసుపు కుంకుమ గంధంతో బాగా అలంకరించుకోండి సుగంధ ద్రవ్యాలు బాగా వాసన వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మహాలక్ష్మి ప్రవేశిస్తుంది చూడండి ఇలా పూలతో బాగా అలంకరించుకోండి మంచి మంచి సుగంధమైన పూలతోని అలంకరించుకోండి ఫ్రెండ్స్ ఇదే మన ఇంటికి కళ ಚೂರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೀರು ಕೂಡ ಇಲ್ಲಗೇ ಗಡಪ ಮುಂದೂ అందమైన రంగవల్లులన్నీ వేసుకోండి ఇలా పూలతోని అలంకరణ చేసుకోండి ఎందుకంటే అదృష్ట దేవత మనకి గడప దగ్గరనే ఉంటుంది అని అంటారు కాబట్టి మహాలక్ష్మి ప్రవేశం అనేది తొందరగా మనకి జరుగుతుంది ఇంటి లోపలికి కాబట్టి మనము గడపని ఎప్పుడు శుభ్రంగా ఇలా పెట్టుకోవాలండి మనము మంచి సుగంధ పరిమళ ద్రవ్యాలతోని మనము అలంకరించుకోవాలి బాగా కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి ఇంకోటి నేను చెప్పాలి మీకు మనం దీపం ఎలా పెట్టుకోవాలి అంటే దీపం మనం ఎప్పుడు కింద పెట్టకూడదండి ఏం ఏం పెట్టాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలాంటి దొరుకుతుందండి ఇది ఇది మనకి చూడండి చూపిస్తున్నాను ఆవు పిడకలన్నీ దొరుకుతాయండి మనకి పతాంజలిలో కూడా మీకు దొరుకుతుంది ఇలాంటివి ఇలా ఆవు పిడకల్ని మనం తీసుకొని వచ్చి మనము ఇది మనం ఎక్కడ దీపం పెడతామో ఆ దీపానికి కింద ప్రమిద కింద ఇది పెట్టాలండి ఎందుకంటే ఇది చాలా శుభప్రదం అని అంటారండి ఆ కాలంలో అంతా పిడకలే పిడకలు లేకపోతే ఆవు పేడలే దీ ప్రమిదం కింద పెట్టేసి దీపం పెట్టేవాళ్ళండి కాబట్టి ఇప్పుడు కూడా మీరు గుళ్ళో అంతా చూడొచ్చండి ఇలాంటి మనకి ఆవు పేడలు కింద పెట్టి ఇలా ప్రమిదాలు దాని మీద పెడతారండి కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి పిడకలు మీకు దొరికితే తీసి కొని పెట్టుకోండి మీరు దీపావళికి కూడా మీకు చాలా యూజ్ అవుతుందండి కాబట్టి ఇలాంటి పిడకలు తెచ్చి పెట్టుకోండి అయితే మన సంస్కృతిలో అండి ఎప్పుడు దీపం అనేది కింద పెట్టనే కూడదండి మనము ఎందుకంటే మనం ఎప్పుడు పైన ఎదగాలంటే దీపం కూడా పైన ఉండాలి చూడండి ఈ పిక్చర్లో చూపించినట్టు మన పూర్వకాలంలో ఇలా దీపానికి మన గుమ్మం దగ్గర ఇలా కట్టేవాళ్ళండి దీంట్లోనే మనం దీపం పెట్టుకునే వాళ్ళము ఆ కాలంలో అని మా అవ్వ చెప్పేది కాబట్టి మనం ప్రతి పాత ఇంట్లో మీరు ఎవరింట్లో పోయి చూస్తే కూడా ఇలాంటిది కట్టి ఉంటారండి కాబట్టి మనం ఎప్పుడు దీపం పైననే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది కండి గడప దగ్గర దీపం పెట్టుకునే అలవాటు ఉంటుంది పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంకి లేచి దీపం పెట్టే చాలా చాలామంది ఉన్నారు తులసి కోట ముంద కూడా దీపం పెడతారండి కానీ డైరెక్ట్గా తులసి కోట కింద ఉంటే డైరెక్ట్గా కింద నేల మీద పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడు చేయకండి నేల మీద డైరెక్ట్గా దీపం ఎప్పుడు పెట్టకూడదండి అది చాలా చాలా అశుభం అని అంటారు నేల మీద మాత్రము ఏది అలా పెట్టకూడదు ఎందుకంటే మనము దీపం అనేది మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఏదైనా కింద ఒక ఆకైనా పరిచి దాని మీద పెట్టవచ్చండి బియ్యం వేసి కానీ మనము లేకపోతే ఆవు పిడకలు ఉంటాయి కదండి దాని మీద కొద్దిగా బియ్యం చల్లి మీరు పెట్ట పెట్టొచ్చండి కానీ మనం డైరెక్ట్గా మాత్రం నేల మీద ఎప్పుడు గడప దగ్గర ఒక దీపం కానీ అవన్నీ పెట్టకూడదండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మంచి మంచి విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి మీరు కూడా ఖచ్చితంగా పాటిస్తారని నేను చాలా ఆశిస్తున్నానండి కాబట్టి మరిన్ని వీడియోస్తోని మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్